ఎక్కడికి వెళ్తున్నారా? అంటే పెద్దమ్మా, అది మరి ఫోటోలు. ఫోటోలు ఏంట్రా? బాబాని పెద్దమ్మా. పెద్దమ్మా కృష్ణ మురారి ఫోటోలు కాదు, ముకుంద మురారి మురారీల ఫోటోలు. ఏంట్రా మీ ప్రాబ్లం? అంటే అత్తయ్య, ఈ విషయం మీరు నమ్మట్లేదని వెళ్ళి అక్కకు చెప్దాం అనుకున్నారా? మధు, అలేఖ్య, మీ ఇద్దరికి చెప్తున్నా, ముకుంద మురారీల లవ్ స్టోరీ మీకన్నా ముందే నాకు తెలుసు. ముకుంద మురారీల ప్రేమ వాళ్ల గతం. ఇప్పుడు ఈ నిజం అక్కకు తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఎవరూ ఊహించలేం. ఇటు కృష్ణ మురారీలు, అటు ముకుంద ఆదర్శులు, రెండు జంటల జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయి. అందుకే ఈ నిజాన్ని బయట పన్నివ్వలేదు. సారీ పెద్దమ్మా, ఇన్నాళ్ళు మీరు నిజాన్ని దాస్తున్నారనుకున్నాను, కానీ మనసులో ఇంత బాధను మోస్తున్నారని అర్థం చేసుకోలేకపోయాను. నాకు తెలిసి మన ఫ్యామిలీ కోసమే మురారి తన ప్రేమను త్యాగం చేశాడనిపిస్తోంది. ఇప్పుడు గనక నిజం బయటపడితే మురారి చేసిన త్యాగానికి అర్థమే లేకుండా పోతుంది పెద్దమ్మ. మేమిద్దరం నీకు మాటిస్తున్నాం పెద్దమ్మ, ఈ విషయం ఎప్పుడు మేమెవ్వరికీ చెప్పం. ఏసీపీ సార్, పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నారు? కృష్ణ, నీకెప్పుడు నిద్ర వస్తుందన్నావు కదా, నువ్వు పడుకోవచ్చు కదా. మీరు కూడా రండి ఏసీపీ సార్. కృష్ణ, చెప్పడం మర్చిపోయాను, రేపొద్దున బోనాలు తీస్తున్నారంట. అవునా? అయితే ఈ బోనాల పండుగలో పెద్ద తయ్యని ఇంప్రెస్ చేస్తాను. సరే పదండి. అలేఖ్య, వెళ్ళి మధుకర్ వాళ్ళని పిలుచుకురా. అమ్మా పెద్దమ్మ తల్లి, ఈ రోజైనా నా భార్యతో నేను తన్నులు తెరకుండా ఉండేలా చూడు. అవసరమైతే నా భార్యకి పెద్దమ్మ చేత 4 చివాట్లు పెట్టించు. వచ్చే బోనాలకి నీకు 10 కొబ్బరికాయలు కొడతాను. 10 అంటే మరీ చీప్ అయిపోతుందేమో కదా, 100 కొబ్బరికాయలు కొడతానే. పనిలో పనిగా నా రీల్స్ వీడియోస్ హిట్ అయ్యేలా చేసి నన్ను యాక్టర్ కమ్ రైటర్ కమ్ డైరెక్టర్ని చేసే వరకు అప్పుడు నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. నేను డైరెక్టర్ అయ్యి నా ఫస్ట్ సినిమాని సూపర్ హిట్ చేసావనుకో, నీ గుళ్ళు అన్నదానం కూడా చేయిస్తానమ్మా. ఏంటి మధు, 100-1000 కొబ్బరికాయలు కొడతానంటున్నావు, అన్నదానం అంటున్నావు, ఏదో బలంగానే మొక్కుకున్నట్టున్నావు. ఏం మొక్కుకున్నావేంటి? ఏం లేదు బంగారం, మన కాపురం బాగుండాలని అమ్మవారికి మొక్కుకుంటున్నా. కృష్ణ, బోనాల్లో జాగ్రత్త, నీ తింగర్తనంతో కంగారు పడి ఏదైనా చిన్న పొరపాటు చేసావే అనుకో, పెద్దమ్మ శివాలెత్తుతుంది. అసలే పండగ చిన్న విషయానికే అపశకునం అరిష్టమని ఏదేదో చెప్తారు. అవన్నీ నాకు తెలుసు ఏసీపీ సార్, బోనాల పండగ గురించి తెలుసు, మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. ఏం తెలుసు నీకు బోనాల గురించి? పోతురాజు వేషం ఎందుకు వేస్తారో చెప్పు. డీజే ముందు తీన్మార్ డాన్స్ చేయగలవా? తెలుసు అంట తెలుసు. మీరెప్పుడైనా బోనం ఎత్తుకున్నారా? జల్లికుండ అంటే ఏంటో తెలుసా మీకు? అసలు బోనం ఎందుకు ఎత్తుకుంటారో తెలుసా మీకు?
అబ్బో, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకులే అనవసరంగా పరువు తీసుకోవడం? తెలీదు కృష్ణ. అవును, ఎందుకు ఎత్తుకుంటారు? ఎందుకంటే నాకు కూడా తెలీదు, కానీ బోనం ఎత్తుకుంటే చాలా మంచిదని మాత్రం తెలుసు. ఈ మాత్రం మాకు తెలీదు మరి. దీనికేనా అంత బిల్డప్ ఇచ్చావు? ఏదో అన్ని తెలిసినట్టు. సారీ ఎస్పీ సార్. ఈ బోనం పండుగలో పెద్ద అత్తయ్యని నేను ఇంప్రెస్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నువ్వు పెద్దమ్మతో కొంచెం జాగ్రత్త. సరే, అది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ప్రసాద్ మామయ్య వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.